హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ వైద్యులు, కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు, వారు సామాజికవేత్త కూడా. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే ఈశ్వర్. డాక్టర్ గారు చాలా చక్కగా, అంటే మొన్న నిజామాబాద్ సంఘటనలు అవ్వచ్చు, లేకపోతే ఇటీవల మనం చూసుకుంటే మీ యొక్క సమాజానికి సంబంధించి ఉన్న వీడియోస్ కూడా చాలా చక్కగా ప్రేక్షకులందరూ ఆదరించడం జరుగుతుంది. అయితే డాక్టర్ గారు, తరచుగా గనక అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఒకటి ఏజింగ్ అనేది ఒక పెద్ద ఫ్యాక్టర్ అయిపోయింది డాక్టర్ గారు. అంటే ఏజింగ్ అండ్ యాటిట్యూడ్, అంటే నేను ముసలిని అయిపోయినా, అంటే ఇప్పుడు 40+ అయితే లైఫ్ అయిపోయినట్టుగా భావిస్తున్నారు. అసలు ఈ 40+ ఏ విధంగా అధిగమించవచ్చు, అంటే పాజిటివ్ యాటిట్యూడ్తో? సో మీరు చెప్పింది కరెక్ట్ ఈశ్వర్. బేసికలీ 30లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, 39 సంవత్సరంలో పడి 40 దగ్గరకు వస్తున్నాం, కానీ చాలా మందిలో ఆడవాళ్ళలో ఎక్కువ, మగవాళ్ళలో కూడా చూస్తున్నాం, ఇంకా నా పని అయిపోయింది, నా వయసు అయిపోయింది టైప్లో ఒక నిర్వేదం, ఒక అంటారంటే నెగిటివ్ యాటిట్యూడ్లోకి పోవడం అనేది చూస్తున్నాం. నా దగ్గర కూడా వస్తారు చాలా మంది, సార్ 40 వచ్చింది సార్, అందుకని బ్లడ్ టెస్ట్లు చేయించుకోవడానికి వచ్చానండి. అంటే ఏంటి, ఇంకా అయిపోయింది, నాకు హార్ట్ అటాక్లు పెరాలిటీ కట్ట రావు, సో కాబట్టి ముందే టెస్ట్లు చేయించుకుంటున్నాను అని బేసికలీ. సో మీరు అడిగిన ప్రశ్నకి యాప్ట్గా ఉంది ఇది బేసికలీ. సో ఒకటి, మనం దీన్ని ఏ విధంగా చూడాలి బేసికలీ అనేది. సో దీన్ని నెగిటివ్గా చూడటం అనేది సర్వసాధారణం. ఎస్. సో దాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే, ఒకటి, ప్రపంచంలో నన్ను అడిగితే నేను వయసు, అంటే వయసు ఎక్కువ ఉండడమే నేను ప్రిఫర్ చేస్తాను బేసికలీ. ఓకే. ఎందువల్ల, చిన్నప్పుడు చేసిన తప్పుల నుంచి నేను నా పాఠాలు నేను నేర్చుకున్నాను. ఎస్. ఆ మిస్టేక్స్ నల్లి బరిగి తిరిగి నాకు వచ్చినా నేను ఇంకా జాగ్రత్త పడతాను. ఎస్. చిన్న వయసులో ఉన్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మగవాళ్ళు ఎస్పెషల్లీ, వాళ్ళు తెలియక చేసిన తప్పులు ఏవో చేస్తారో పెద్దవాళ్ళు చేయరు. పెద్దవాళ్ళ మెచ్యూరిటీ అంటే ఏమి లేదు, హార్మోన్ తగ్గిపోవడం మెచ్యూరిటీ. ఓకే. సో 40 దాటిన తర్వాత మగవాళ్ళల్లో ఆ మెచ్యూరిటీ వస్తుంది. సో వాళ్ళు ఈజీగా స్వేగారు, బ్యాలెన్స్డ్గా డెసిషన్లు తీసుకుంటారు. సో ఇది వయసు పెరిగితే వచ్చేటటువంటి విజ్డమ్ కింద చూసుకోవాలి కదా. సో మీకు వయసు పెరుగుతుంటే మన కెపాసిటీ పెరిగింది, మనం చేసే పనుల్లో మనం మోర్ జ్ఞానం వచ్చింది, విజ్డమ్ వచ్చింది, ఇంపల్సివ్ యాక్ట్ చేయం బేసికలీ. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వయసు పెరిగితే వచ్చేటటువంటి బ్యాలెన్స్, ఆ సద్బుద్ధి, దాన్ని నేను పాజిటివ్గా తీసుకుంటాను ఒకటి. నెక్స్ట్, ఇప్పుడు 40 ఏళ్ళ వాళ్ళకి 20 ఏళ్ళ వాళ్ళకి తేడా ఏమిటి? ఇప్పుడు నిజంగా 40 ఏళ్ళ వాళ్ళకి 20 ఏళ్ళ వాళ్ళకి పెద్ద తేడా ఉండదు, కొంచెం లాభ ఉంటారు అంతే, వయసు వల్ల పెరుగుతుంది. బట్ 50 దాటిన తర్వాత వీళ్ళకి బలం తగ్గుతుంది. ఓకే. సో మేబీ యు ఆర్ మిస్సింగ్ యూత్ కంటే మీరు మిస్ అయ్యేది యువర్ స్ట్రెంగ్త్ అంతే. ఎస్. బలం తగ్గుతుంది వాళ్ళకి. సో 50లో, ఎస్పెషల్లీ 50+లో ఉన్న వాళ్ళకి బలం ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేటటువంటిది సీక్రెట్ వాళ్ళు తెలుసుకున్నట్లయితే, మీ 25కి 50కి ఎట్లాంటి తేడా లేకుండా మీరు మిమ్మల్ని మెయింటైన్ చేసుకోగలరు. ఓకే. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా యుక్త వయసులో తెలుసో తెలియకో ఎన్నో మిస్టేక్స్ చేసి ఉంటారు. అండ్ ఒక 35+ వచ్చేటప్పటికి వాళ్ళు చాలా మెచ్యూర్డ్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కానీ అక్కడ ఒక చిన్న చెక్ పాయింట్ ఏంటి అంటే, నా జుట్టు తెల్లబడిపోతుంది, నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి, లేదు నేను ఏజ్ ఫ్యాక్టర్గా నేను ఏదో నేను కుంగిపోతున్నానని మొత్తం టోటల్ అన్ని టెస్టులు చేసుకుంటారు డాక్టర్ గారు. బేసికలీ ఇదే థాట్స్ మళ్ళీ ఆ 25-30లో ఉండదు. సో దాన్ని ఒక నెగిటివ్ ఫోర్స్ గా మనం అభివర్ణించచ్చు అంటారా? దీనిలో నెగిటివిటీ అనేదే లేదు. ఎందువల్ల అంటే, మీకు 25 వయసులో మీకున్నది మీ యూత్ తో పాటు ఉన్నటువంటి హెల్త్ ఉన్నది. ఓకే. మెంటల్ బ్యాలెన్స్ లేదు. ఎస్ కరెక్ట్. సో మీరు 50లోకి వచ్చిన తర్వాత మీకున్నది మీకు విజ్డమ్ ఉన్నది, కానీ యూత్ లో ఉన్నటువంటి బలం లేదు కాబట్టి మీరు 50లో ఉన్నటువంటి విజ్డమ్ తోటి 25-30లో ఉన్నటువంటి శారీరక దారుఢ్యం మీరు మెయింటైన్ చేసుకోగలిగితే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్. బాడీలీ స్ట్రెంగ్త్ విత్ మెంటల్ విజ్డమ్, ఈ రెండు ఉన్న వాడికి యు వాంట్ మిస్ యువర్ యూత్ అట్ ద సేమ్ టైం హ్యావింగ్ ద మెంటల్ బ్యాలెన్స్. ఓకే, చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అండ్ ఇక్కడ కమింగ్ టు విమెన్, ఆడవారు అంటే జనరల్ గా ఏంటంటే గృహిణులు అంటే వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ఎన్నో రకాల కుటుంబంలో పిల్లల్ని చూసుకొని బాధ్యతలు మోసి ఒక ఏజ్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి, ఒక 40 వరకు వచ్చేటప్పటికి పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ వరకు వచ్చి ఉంటారు. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే ఇంకా ఏముంది నా లైఫ్ అని ఒక ఈ యాటిట్యూడ్తో ఉంటారు.
సో అటువంటి వారు ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్ళాలి డాక్టర్ గారు? ఇది మగ వాళ్ళకు అంటే ఆడవాళ్ళలో ఇది చాలా సీరియస్ అన్న కానీ చాలా పెద్ద ఇష్యూ. ఒక ఫీమేల్ సైకీకి, ఒక స్త్రీ యొక్క సైకీలో ఇది ఒక మేజర్ ఇష్యూ. ఐఎమ్ లూజింగ్ మై యూత్, లూజింగ్ మై యూత్ కంటే లూజింగ్ మై బ్యూటీ అనేటటువంటి మేజర్ ఇష్యూ. అది నిజంగా ఒక ఇష్యూయే వాళ్ళకి. దానికి కారణం అంటే చెప్తాను. సి, వన్స్ పెళ్ళైన తర్వాత ప్రతి ప్రెగ్నెన్సీకి ఒక 10 కిలోలు ప్రతి స్త్రీ పెరుగుతుంది. ఓకే, వాళ్ళు జాగ్రత్త తీసుకోకపోతే, వెయిట్ తగ్గకపోతే ఆ 10 కిలోలు తగ్గరు, కొంత తగ్గుతారు కానీ 5-6 కిలోలు వెయిట్ అలా ఉండిపోతుంది. సెకండ్ ప్రెగ్నెన్సీతో మళ్ళీ నెట్ గా ఇంకొక 5-6 కిలోలు వస్తుంది. సో వాళ్ళు 2 ప్రెగ్నెన్సీ అయ్యేసరికి నెట్ గా ఒక 12-15 కిలోలు బరువు పెరిగి ఉంటారు. వాళ్ళు పుటాన్ అయిపోతారు. అంటే వాళ్ళ ప్రమేయం లేకుండా పుటాన్ అయిపోతారు. తర్వాత ఎస్పెషల్లీ మన ఇండియాలో ఎక్సర్సైజ్ అనేటువంటిది మగాడ ఎవరికి కాన్సెప్ట్ కాదు. సో నేను చెప్పే తల ఒకటి, ఆడవారికి మీరు మీ ఏమంటారంటే బ్యూటీ మీరు పోగొట్టకుండా ఉండాలి అంటే బ్యూటీ 25కి 40కి తేడా వెయిట్ మాత్రమే. ఓకే, ఆ వెయిట్ ఫ్యాట్ లోంచి వచ్చిన వెయిట్ మాత్రమే. ఓకే, సో ఇఫ్ యూ కెన్ మెయింటైన్ యువర్ వెయిట్, ఓకే, మీరు ఈవెన్ 2 ప్రెగ్నెన్సీస్ అయ్యేసరి 30 వేలు వచ్చింది అనుకుందాం, 30 దగ్గర నుంచి మీరు మీ వెయిట్ కంట్రోల్లో పెట్టుకోగలిగితే మీకు పెద్ద తేడా ఏముంటుందని నేను అనుకోను. సి, ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే అంత బాగుంటుంది కానీ ఇప్పుడు మంచిగా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సి టేక్ కరీనా కపూర్. కరీనా కపూర్ 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత స్టిల్ మీరు ఫోటోలో చూడండి. అవును అవును సార్. ఎందువల్ల అంటే ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫోటో కూడా చూసాను నేను ఆన్లైన్ లో, అమ్మాయి డెలివరీ అయిన 2 రోజులు జిమ్కి వెళ్ళింది. ఓకే, సో అంటే మీరు మీ శరీరాన్ని మీరు జాగ్రత్తగా మెయింటైన్ అంటే వెయిట్ కంట్రోల్లో పెట్టుకోగలిగితే డైటింగ్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, ఈ రెండే పద్ధతులు, డైట్ అంటే రైస్ మానేయడం ద్వారా, కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తగ్గించడం ద్వారా, నెంబర్ 2 ఎక్సర్సైజ్ ద్వారా, ముఖ్యంగా ఎక్సర్సైజ్, ఈ 2 చేయడం ద్వారా మీరు మీ వెయిట్ కనుక తగ్గించుకోగలిగితే మీ బ్యూటీలో పెద్ద మార్పు లేకుండా మీరు ఎంత వయసు ఉన్నా కూడా స్టిల్ యూ కెన్ మెయింటైన్ యువర్ బ్యూటీ అండ్ యువర్ గ్రేస్. అది మాత్రమే చెప్పగలను. ఓకే డాక్టర్ గారు, మీరు అంటే ఒక ప్రముఖ వైద్యులు, ఒక కార్డియాలజిస్ట్, ఎంతోమంది పేషెంట్స్ని అంటే ఎవరైతే గుండె జబ్బులతో బాధపడుతున్నారో ఎంతోమందిని చూసుంటారు. అయితే కొంతమంది, ఇందాక నేను అన్నట్టు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు, కొంతమంది 35, 40, 40+ అలా దాటుతుంటే డాక్టర్ గారు నా గుండె వీకైందేమో చూడండి అంటే వాళ్ళ ఆలోచన అంతా ఈ 40+లోనే ఉంది. సో డాక్టర్ గారు, అసలు ఏజ్ ఫ్యాక్టర్తో పాటు గుండె వీక్ అవడం ఏమైనా జరుగుతుందా? చాలా మంచి ప్రశ్న సార్. యాక్చువల్లీ 30 వయసు దాటిన తర్వాత యాక్చువల్లీ ఒక మంచి పుస్తకం ఉందండి, ఫిట్ ఆఫ్టర్ 40 అని చెప్పేసి, ఫిట్ అట్ 40 అని ఆన్లైన్ బుక్ దొరుకుతుంది, చాలా మంచి బుక్ అది. ఓకే, సో వాళ్ళు ఆ బుక్ దో అది రీసెర్చ్ బేస్డ్ బుక్, సైన్స్ బుక్, ఇది నమ్మకాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, సైన్స్ రీసెర్చ్ బేస్డ్ బుక్. ఓకే, సో వాళ్ళు ఏమనుకున్నారంటే 30 వయసు దాటిన తర్వాత ప్రతి సంవత్సరము అది మగవాళ్ళకి ఎక్కువ ఎక్సర్సైజ్ గురించి చేసినటువంటి రీసెర్చ్ బేస్ బుక్, మగవాళ్ళు ఎస్పెషల్ ఎవరికైనా సరిపోతుంది, మగవాడు ఎవరికైనా సరే 30 దాటిన తర్వాత సంవత్సరానికి 1% మీ లంగ్ కెపాసిటీ అంటే మీరు పరిగెత్తే కెపాసిటీ, లంగ్ కెపాసిటీ 1% పర్ ఇయర్ తగ్గుతుంది. మీ మజిల్ పవర్, కండ యొక్క బలం, కండబలం ఏదైతే ఉందో 1% పర్ ఇయర్ తగ్గుతుంది మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే. సో 30 నుండి 40కి వచ్చేసరికి మీకు 10% మీ ఏరోబిక్ కెపాసిటీ అంటే మీ లంగ్ కెపాసిటీ, మీ మజిల్ యొక్క శారీరక దారుఢ్యం 10% తగ్గిపోయింది. 30 నుంచి మీరు 50కి వస్తే 20% తగ్గిపోయింది. ప్రతి సంవత్సరానికి మీ మజిల్ అది ఏజింగ్. ఓకే, సో వయసుతో వచ్చే శారీరక మార్పులు ఏంటంటే ఈ 2 కండబలం తగ్గుతుంది బేసికలీ. ఓకే, మీరు ఎక్సర్సైజ్ చేసుకోగలిగితే, మజిల్కి వెయిట్ చేసుకోగలిగితే, లంగ్ పవర్కి రన్నింగ్ చేయగలిగితే మీరు ఆ అంటే 30లో ఉన్నటువంటి మీ మజిల్ పవర్ని, లంగ్ పవర్ని మీరు అలా మెయింటైన్ చేసుకుంటూ పోవచ్చు. ఇంకా బాగా చేయగలిగితే పెంచుకోవచ్చు కూడా. ఓకే, ఇట్స్ ఆల్ బేసికలీ మీ శరీరాన్ని మీరు జాగ్రత్త చేసుకోగలటమే. మనిషికి ఉన్నటువంటి అతి పెద్ద అసెట్ ఏంటంటే వాడి హెల్త్, వాడి బాడీ. ఎస్, మీరు కోట్లు సంపాదించవచ్చు, 100,000 కోట్లు సంపాదించవచ్చు, మీ శరీరం సరిగ్గా లేకపోతే ఆ డబ్బులు అనుభవించడానికి ఏముంది మీకు? కరెక్ట్ చెప్పారు. సో మీకు 75 వయసు వచ్చింది, 100 కోట్లు ఉన్నాయి, మీ నీ సరిగిపోతే మీరు ఏం తిరగలరు, ఏం చూడగలరు, బేసికలీ వీల్ చైర్ బాగుండగా ఉంటారు, ఆపరేషన్ చేయించుకోవాలి. సో
డెబ్బై చెప్పొచ్చు తల్లి 75 ఏళ్ళకి మిన్నీస్ బాగుండాలి అంటే మీరు అట్లీస్ట్ 40 నుంచి మీరు మజిల్ పవర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి బరువు తక్కువ పెట్టుకుంటుంటే నీస్ మీద బరువు పడదు, మోకాళ్ళ మీద బరువు పడదు, మోకాళ్ళ హెల్త్ మీరు మెయింటైన్ చేసుకోగలరు. సో ఇఫ్ యూ వాంట్ మీకున్నటువంటి బిగ్గెస్ట్ అసెట్ మన శరీరం, దాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే హెల్త్, అదే మీ బ్యాంక్ బ్యాలెన్స్. ఓకే, సో 70 ఏళ్ళలో మీరు ఆరోగ్యంగా మీ పనులు చేసుకోగలగాలి అంటే మీరు 40 నుంచి దాని గురించి మీరు వర్క్ స్టార్ట్ చేయాలి. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఏజ్ ఇస్ జస్ట్ ఎ నెంబర్, ఇట్స్ నాట్ ఓవర్ అన్నట్టు చాలా చక్కగా వివరించారు. అయితే డాక్టర్ గారు మీరు అన్నట్టు ఇన్ కేస్ ఒకవేళ కనుక ఎవరైతే ఇప్పుడు ఈ ఎక్సర్సైజెస్, ఈ మజిల్ కెపాసిటీ కానీ లేకపోతే రన్నింగ్ చేస్తూ వాకింగ్ చేస్తూ లంగ్ కెపాసిటీని పెంచుకుంటే తప్పకుండా ఎప్పటికీ కూడా వాళ్ళు హ్యాపీగా అండ్ హెల్త్ అనేది ఒక వెల్త్ లాగా పెట్టుకోవచ్చు అంటారు. సో ఇక్కడ మనం చెప్పాలండి, సో చావు తజ్జం, ఎస్ దాన్ని ఎవరు ఆపలేరు, ఆపలేరు. మనం పుట్టడం పుట్టాం కాబట్టి డెఫినెట్ గా చావు అనేది తజ్జం. కానీ చచ్చిపోయే రోజు దాకా ఇంకోటి మీద డిపెండ్ కాకుండా మన పనులు మనం చేసుకుంటూ మనం బతకడం వల్ల ఇప్పుడు ఇలా చేస్తే ఏమవుతుందంటే పోయేదాకా మనం హెల్తీగా ఇంకోటి డిపెండెంట్ కాకుండా మనం బతకగలం. క్యాన్సర్లో వస్తే పోవడం పోతాం, చచ్చిపోయేదాకా మంచం మీద పోకుండా వీల్ చైర్ మీద పోకుండా పోవడానికే మనం అంతా మనం చేస్తున్నాం. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ రోజు ఒక ఎపిసోడ్కి ఒక ప్రత్యేకం ఏంటంటే చాలా మందికి ఉన్న ఒక మానసిక ఆలోచనని మీరు దూరం పెట్టి వాళ్ళకు ఒక ఆరోగ్యాన్ని, ఏదైతే ఈ రోజు ఒక ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక మంచి కాన్సెప్ట్ మీరు ఇవ్వడం జరిగింది, థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా మొత్తానికి చాలా చక్కగా మోహన్ శ్రీనివాస్ గారు ఈ ఎపిసోడ్లో చెప్పారు. సో సార్ చెప్పినవన్నీ కూడా పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్తే.